సూపర్ మ్యాన్ ది యంగెస్ట్ రైడర్ ఇప్పుడు సూపర్ గర్ల్. నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైడ్ విత్ విజయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్ టు రిసీవ్ ది లేటెస్ట్ నోటిఫికేషన్స్. సో గైస్, ఈరోజు వెనస్డే 9th October, మనం అరకు ఎల్లుండి ఫ్రైడే రోజు మార్నింగ్ బయలుదేరుతున్నాం. సో అరకు వెళ్ళే ముందు కొన్ని ప్రిపరేషన్ చేసేది ఉన్నాయి. చాలా మటుకు ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఇంకొన్ని ప్రిపరేషన్ చేసేది ఉన్నాయి. లైక్ నా టాప్ బాక్స్ పైన స్టిక్కరింగ్ చేపియాలి. దాని తర్వాత అరకు 5 డేస్ రైడ్ కాబట్టి, సో ఎప్పుడైనా మనం రైడ్కి పోయినప్పుడు డిహైడ్రేట్ అయిపోతాం, లేకుంటే ఆకలి అవుతుంది, సరైన ఫుడ్ దొరకదు. ఫుడ్ విషయంలో మాత్రం చాలా పర్టికులర్, నేను ఏ ఫుడ్ అయినా తింటా, కానీ కొంచెం హైజీన్, కొంచెం మంచి ఫుడ్ ఉండాలి. సో ఒకవేళ అట్లాంటిది మనం టైంకి దొరకలేదనుకో, మనం ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాం. సో మనకి ఎనర్జీ బూస్టర్స్ కావాలి కాబట్టి కొంచెం ఎనర్జీ బార్స్, బిస్కెట్స్ మన మనతో పాటు ఉంటే మంచిది అన్నమాట. సో ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్ళి అవి షాపింగ్ చేస్తాను. దాంతోపాటు ఒక పవర్ బ్యాంక్ కూడా కావాలి నాకు. ఒకటే ఛార్జర్ ఉంది నా దగ్గర, నా బండికి. సో ఈధర్ ఒకటే దాన్ని ఛార్జ్ చేయగలుగుతుంది. నేనేమనుకుంటున్నా అంటే, ఈ ఛార్జర్ నాకు నా పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసింది అనుకో, పవర్ బ్యాంక్ నుంచి 2 సప్లైస్ ఉంటాయి. ఒకటి ఫోన్కి పెట్టుకోవచ్చు, ఇంకోటి నేను గోప్రో కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ 4 డేస్ రైడ్ కోసం నేను ఒక కొత్త పవర్ బ్యాంక్ ఉండడం యూజ్లెస్, అంటే అసలు నోవర్ ఇట్ మేక్ సెన్స్. సో అందుకే మా ఫ్రెండ్ అడిగిన పవర్ బ్యాంక్ ఇవ్వని చెప్పి, అది కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు 3 పనులు ఉన్నాయి: స్టిక్కరింగ్ చేపియాలి, పవర్ బ్యాంక్ కలెక్ట్ చేసుకోవాలి, కొన్ని బిస్కెట్స్, ఎనర్జీ బార్స్ తీసుకోవాలి రైడ్ మొత్తాన్ని స్మూత్గా పోవడానికి. అట్లనే ఇంకేమైనా స్టఫ్ ఉందా, మర్చిపోతున్నాను ఇంకేమైనా. ఓకే, ఇంకా మెడిసిన్స్ కూడా తీసుకోవాలి నేను. ఏంటంటే సడన్గా జ్వరం వచ్చినా సరే, సడన్గా ఇల్నెస్ వచ్చినప్పుడు కొంచెం మినిమం ప్రికాషన్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో మెడిసిన్స్ తీసుకోవాలి నేను. ఓకే, ఇంకేం తీసుకోవాలి? ప్రజెంట్ అయితే 4 ఉన్నాయి. ఇంకేమైనా గుర్తుకోసం మధ్యలో యాడ్ చేసుకుందాం. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఈ 5 డేస్ నేను ఉండను హైదరాబాద్లో. నా సిస్టమ్ నా దగ్గర ఉండదు. నేను బ్లాగ్స్ చేసినా సరే వాటిని నేను ఎడిట్ చేయలేను. సో ఈ 5 డేస్ మీకు బోర్ కొట్టకుండా ఒక 5 బ్లాగ్స్ నేను రెడీ చేస్తున్నా, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. కానీ వాటికి నా సిస్టమ్ రిసోర్సెస్ సరిపోవట్లేదు. ఆల్రెడీ ఇంట్లో నేను ఒకటి రెండర్ పెట్టిన సిస్టమ్కి, దాని తర్వాత ఇంకోటి ఫోన్లో ఇక్కడ రెండర్ అవుతుంది. ఇది 4th టైం నేను ఇది రెండర్ చేయడం. సో ఒక 5 బ్లాగ్స్ నేను రెడీ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈరోజు రేపు ఇంకో కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. సో మోస్ట్లీ ఒకటి అయిపోయింది ఇక్కడ. సో మోస్ట్లీ ఈ 5 డేస్ మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక బ్లాగ్ మీకు అందించడానికి ట్రై చేస్తా. అట్లనే ఒకవేళ మా రైడ్ ఎక్కడి దాకా వచ్చింది, మేము ఎక్కడున్నాం అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే, నన్ను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి రైడ్ విత్ విజే. సో మోస్ట్లీ ఏ యాక్టివిటీస్ అయినా సరే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. సో యాక్చువల్గా ఏంటంటే, ఈ రేడియం షాప్ దగ్గరకు వచ్చినా నేను. ఎప్పుడైతే క్లైమేట్ చల్లగా ఉంటుందో అప్పుడు ఈ స్టిక్కర్ అంటుకోదంట. చూసిరా, ఇది అంటించినా సరే అంటే గట్టిగా ఉంటుంది, కానీ ఇట్లా తీయగానే వచ్చేస్తుంది. సో స్టిక్కరింగ్ చేసి కూడా లాభం లేదు. మోస్ట్లీ ఎండగా ఉన్నప్పుడు స్టిక్కరింగ్ చేయాలి. ఇగో ఎంత ఈజీగా వచ్చేస్తుంది అంటే అసలు అంటుకుంటలేదు. ఇగో సో మన బ్రాండింగ్, అరకు రైడ్కి మన బ్రాండింగ్ ఉండదు. చలో డీమార్ట్కి పోయి షాపింగ్ చేసుకుందాం. ఇదే మన ఇంటి దగ్గర డీమార్ట్. గోప్రో కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, నిన్నటి బ్లాగ్లో కూడా చెప్పిన. చాలా ఘోరంగా బిహేవ్ చేస్తుంది. ఇట్లా ఇక్కడ ఈ సైడ్ బటన్ ఆన్ చేసి రికార్డ్ చేసినా కానీ రికార్డ్ అవుతలేదు. అప్పుడప్పుడు నేను ఇంకా రికార్డ్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నా, ఇంటికి వెళ్ళి ఫుటేజ్ చూస్తే ఫుటేజ్ లేదు. నాకు అరకు రైడ్కి ఏమవుతుందో నాకు మంచి భయం అవుతుంది. ఇప్పుడు చూసాం, రికార్డ్ అవుతుందా? ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఎనర్జీ బార్ దక్ష షాపింగ్ చేసి కలుస్తాం మరి. ఉన్నట్టే పట్టుకో. ఓకే, డిమాండ్కి వచ్చినందుకు 2 ఉపయోగాలు: ఒకటి స్నాక్స్, ఎనర్జీ బార్స్ తీసేసుకున్నా. దాని తర్వాత యాక్చువల్గా రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఉండాలన్నమాట. అంటే మనం చాలా కంఫర్టబుల్ ఫీల్ కావాలి. సో అట్లా కంఫర్టబుల్ ఫీల్ కావాలంటే కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా మనం వేసుకొని ఉండాలి. కాస్ట్యూమ్ అంటే ఏదో పెద్ద యూనిఫామ్ కాదు. సో మోస్ట్లీ
రైడింగ్ జాకెట్ ఉంటుంది, రైడింగ్ జాకెట్ లోపల టీషర్ట్ వేసుకుంటాము. టీషర్ట్ కొంచెం లైట్ ఉండాలి, ఎంత స్వెట్ వచ్చినా సరే అది అబ్జర్వ్ చేసుకున్నట్టు. ఈజీ డ్రై లేకుంటే జర్సీ టీషర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆర్ ఎల్స్ కాటన్ టీషర్ట్స్. సో కాటన్ టీషర్ట్స్ కూడా నాకు దొరికినాయి మంచివి. ఎప్పుడైతే మనము టఫ్ వెదర్ కండిషన్స్ నుంచి పోతుంటాం కదా, సో అట్లాంటి టఫ్ ట్రౌజర్స్ కూడా ఉండాలి. జీన్సెస్ కూడా బాగానే ఉంటాయి, కానీ జీన్సెస్ ఒకవేళ పచ్చి అయితే ఎండడానికి టైం పడతాయి. కానీ కార్గో ఒకవేళ పచ్చి అయినా తొందరగా ఎండిపోతుంది, ప్లస్ టఫ్ ఉంటుంది. సో అట్లాంటి రెండు కార్గోస్ కూడా దొరికినాయి, మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు మళ్ళీ అందరం కూడా కలుద్దాం అనుకున్నాం. సో ఇది కాఫ్ కోసం, ఫీవర్ కోసం, బ్యాండేజెస్, పెయిన్ కిల్లర్స్, కోల్డ్ కోసం. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, ఏదైనా ఊండ్ అయితే దానిపైన కడగడానికి. ఇది టించర్ కాటన్ పైన పెట్టేసి ఊన్ పైన పెట్టడానికి. సో దిస్ ఇస్ కాటన్, ఇది దాంతో కవర్ చేయడానికి చిన్నపట్టి. దట్స్ ఇట్. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒక మ్యాండేటరీ స్టఫ్ ఇప్పుడు 4-5 డేస్ కోసం. సో గోప్రోలో నాది 32 GB ఎస్డీ కార్డ్ మాత్రమే ఉంది. సో నితిన్ నా కోసం 64 GB ఎస్డీ కార్డ్ తీసుకొచ్చాను. ఎస్, నా వైఫ్, నా డాటర్ అనిల్, వంశీ, చెమెలి అందరం ఒక దగ్గర కూడినాం అన్నమాట. తిన్నాను ఆల్రెడీ కొంచెం తినేసిరు, ఇంకోటి ఆర్డర్ చేసినాం. టైం వచ్చేసి 9:30 అవుతుందా, 9:30 అవుతుంది. డైనమిక్ రైడర్స్లా కుక్కుని దగ్గర దమ్ చేస్తున్నాం ఫుడ్ కోసం. ఇది వెజ్ పాస్తా అండ్ దిస్ ఇస్ చికెన్ పాస్తా. నిజంగా చెప్తున్నా, నేను చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ పాస్తా తిన్నా. ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? సూపర్ కదా. డైనమిక్ రైడర్స్ అంటే ఫుడ్ ఇంత మంచిగా ఉంటా నేను అసలు కలర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ జబ్బర్దస్త్ ఉంది ఫుడ్ అయితే. ఐ మీన్ నాట్ ఆల్ ది ఫుడ్, దిస్ పర్టికులర్ పాస్తా. అండ్ బర్గర్ ఎట్లా అనిపించింది నీకు? టైంకి వస్తావు కానీ ప్రస్తుతానికి ప్యాకింగ్ స్టార్ట్ చేసిన, నిన్న డీమార్ట్లో నేను చెప్పిన కదా, ఇదే ట్రౌజర్. అది హార్డ్ ట్రౌజర్ ప్లస్ పెద్ద పాకెట్స్ తోటి, ప్లస్ 99 rupees ది శాండో. అండ్ ఆల్సో టీషర్ట్ అది ఇప్పుడు నేను వేసుకున్నది, ఇదే 99 rupees ఫుల్ కాటన్ టీషర్ట్. ఇంకా ఇట్లాంటివి మొత్తం 3 తీసుకున్నా. సో మొత్తం 5 డేస్కి 5 pairs సెట్. ఐ మీన్ ప్యాకింగ్ ఒకటే చేయాలి, సామాన్లు అయితే అన్నీ తీసి బయట పెట్టినా. 5 డేస్కి 5 pairs రిపేసుకోవడానికి బట్టలు, ఎక్స్ట్రా నైట్ వేర్, టూత్ బ్రష్, ఇంకా పేస్ట్, డియో, దాని తర్వాత స్నాక్స్ స్టఫ్, ఇది హెల్మెట్, నీ గార్డ్స్, కెమెరా, ఇదంతా బ్లాగింగ్ సెటప్, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా వేసుకుంటున్నా, గోప్రో, ఇంకా ఎడిషనల్ ఈకెన్, గొరిల్లా ట్రైపాడ్, ఒక పవర్ బ్యాంక్, దాని కేసెస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, కొన్ని ట్యాబ్లెట్స్, ఇంకా మనం ఇంతకుముందు అంటే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నాం కదా అవన్నీ. జాకెట్ది థర్మల్, ఒకవేళ చల్లేస్తే స్టైల్ కొట్టాలి కదా, దానికి గాక్స్. సో ఒక ట్యాంక్ బ్యాగ్, దాని తర్వాత ఇంకోటేమో సాడల్ బ్యాగ్, ఒక ఎక్స్ట్రా బ్యాక్ ప్యాక్ కూడా తీసుకుంటున్నాం. మేబీ ప్యాక్ అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాం కాబట్టి. సరే క్విక్గా ప్యాక్ చేసేద్దాం, ప్యాక్ చేస్తే పని అయిపోతుంది. ల్యాప్టాప్ దీంట్లో సాడిల్ బ్యాగ్లో పెట్టేస్తాం. సో ఈ సాడిల్ బ్యాగ్ యాక్చువల్గా వాటర్ ప్రూఫ్, అంటే మినీ రెయిన్ వాటర్ ప్రూఫ్. హై రెయిన్కి పనిచేయదు, కానీ మినీ రెయిన్కి అయితే ఓకే, చిన్న రెయిన్కి అయితే పర్ఫెక్ట్. పైకి కవర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చలో టాటా బాయ్ బాయ్, టైం 2 డేస్, 1 డే టు గో. అంటే ఈరోజు రాత్రి, రేపు రాత్రి అయిపోతే ఎల్లుండి మార్నింగ్ ఆన్ ది వీల్స్. ఓకే, ప్యాకింగ్ అరకు. నాకైతే ఎక్సైట్మెంట్ లెవెల్ మస్తు సూపర్ కనిపిస్తుంది. సరే, ప్యాకింగ్ గీకింగ్ అంతా వేసుకొని రెడీ ఉండండి, డోంట్ బీ లేట్. ఇంకేం దామినార్ది రేపు చైన్ ఫిక్స్ చేయాలంట, వీలైతే మనం కూడా వెళ్దాం. లాస్ట్ మూమెంట్, లాస్ట్ బ్యాటింగ్ లాస్ట్ బాల్ సిక్సర్ కొడతాను కూర్చుంటాడు. ఒకవేళ కాకుంటే చైన్ స్ప్రే కొట్టుకొని వస్తాడు.
ఓకే గైస్, సో బ్లాగ్ నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నా. చైన్ స్ప్రే కొట్టాల్సింది కూడా నేనే. చైన్ స్ప్రే కూడా మనడే కొడతారంట. సో చైన్ లూప్ ఎవరు తీసుకొస్తారు? చైన్ లూప్ తీసుకొస్తున్నా. చైన్ క్లీనర్ తీసుకురా మన. నేను చైన్ లూప్ తీసుకొస్తున్నా. ఒకరు చైన్ క్లీనర్, ఇంకోటి ఎవరైనా చైన్ క్లీనర్ తీసుకురా. చైన్ క్లీనర్ లూప్ ఉంది నా దగ్గర. లూప్ నా దగ్గర కూడా ఒకటి ఉంది. చైన్ క్లీనర్ ఉంది అక్కడ. ఏం లేదు అందరం. ఓకే గైస్, సీ యు ఆన్ రోడ్ అక్టోబర్ 11th మార్నింగ్. సో గైస్ క్లోజ్ చేద్దాం ఆ బ్లాగ్. ఐ హావ్ ఎ బైక్. సో ఈ బ్లాగ్ మీకు ఒకవేళ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తెలిసి కదా, గుడ్లో గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు. నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. నన్ను బ్లాగ్ క్లోజ్ చేసి, నేను బ్లాగ్ క్లోజ్ చేసేటట్టు లేని రోజు. ఇంకో బ్లాగ్ లో కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, బై బై.